క్లైవ్యం మాస్మగమ పార్థ నైతత్వైపపద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం యక్త్వోత్తిష్ఠ పరంతప. భగవద్గీత అష్టమాధ్యాయం అక్షర పరబ్రహ్మయోగము. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజం దేహం స యాతి పరమాం గతిం. ఎవడు పరబ్రహ్మవాచకమైన ఓం అనే ఏకాక్షరాన్ని ఉచ్చరిస్తూ నన్ను ధ్యానిస్తూ శరీరం వదులుతాడో అతడు సర్వోత్తమమైన మోక్షస్థానాన్ని పొందుతాడు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్య. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి అక్షర పరబ్రహ్మయోగం ఈరోజు ప్రారంభించేటువంటి అధ్యాయం. అయితే కొందరు అడగచ్చు, ఈ విధంగా భగవంతుని చింతన చేసినందువల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏమిటి అని కొందరు అడగచ్చు. ఈ కాలం అంతా లాభం అడుగుతారండి, వాట్ ఈస్ ది ప్రాఫిట్ అండ్ వాట్ ఈస్ ది బెనిఫిట్ అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా దీంట్లో చెప్తున్నారు మనకు వచ్చే బెనిఫిట్ ఏమిటో. దీని మాట అట్లా ఉంచండి, భాగవతంలో ఈ బెనిఫిట్ చెప్పారండి. సకల భువన మధ్య నిర్ధనాస్తే ధన్యా నివసతి హృదయేషాం శ్రీహరేర్ భక్తిరేక. ఎవరి హృదయంలో భక్తి ఉంటుందో వారు బీదవారైనా కూడా వారికి పరమానందం కలుగుతుంది అన్నారండి సార్. ఒకవేళ డబ్బు లేకపోవచ్చు కాక, కానీ హీ విల్ ఎంజాయ్ ది హయ్యెస్ట్ బ్లిస్. అది బీదవాడైనప్పటికీ కూడా ఆ హృదయంలో కనుక భక్తి అనేది కనుకుంటే వాడు పరమానందం జీవితంలో అనుభవిస్తాడని భాగవతంలో శుకులు వారు చెప్తారు పరీక్షన్ మహారాజు. సకల భువన మధ్య నిర్ధనాస్తే ధన్యా, నిర్ధనా అంటే డబ్బు లేనివారైనా ధన్యా, ఇది అవర్ ఫార్చునేట్. అది ఎందుకంటే సకల భువన మధ్య నిర్ధనాస్తే ధన్యా నివసతి హృదయేషాం శ్రీహరేర్ భక్తిరేక. కారణం చెప్తున్నారు, ఎందుకంటే వాడికి ఆనందం. హరిరపి, హరి అంటే పరమాత్మ విష్ణు, నిజలోకం సర్వథాతం విహాయ ప్రవిశతి హృది తేషాం భక్తి సూత్రోపనద్ధ. భగవంతుడు వైకుంఠం వదిలిపెడతాడటండి, ఎవరి కోసం వీళ్ళ కోసం. వైకుంఠాన్ని వదిలిపెట్టి వీరి హృదయంలో వచ్చి ప్రవేశిస్తారట. ఎందుకంటే భక్తిని తాడు చేత ఈయన లాగాడు. భగవంతుని పాదపద్మాలకు ఒక తాడు కట్టి ఈ భక్తుడిని నెమ్మదిగా లాగాడు. వారు వచ్చి ఇక్కడ స్థానం ఆసీనులు అయిపోయినారు అంటున్నారు. భక్తి సూత్రోపనద్ధ చూడండి, హరిరపి నిజలోకం. ఏమండి దీనికి ఏదైనా దృష్టాంతం ఉందా అని మీరు అడగచ్చు. గజేంద్రుడు చూడండి, మానవుడు కాదండి, ఒక గజం, ఏనుగు. ఏనుగు ప్రార్థన చేస్తే వైకుంఠం నుంచి వదిలిపెట్టి విష్ణు భగవానుడి కిందకు వస్తే మానవుడు ప్రార్థన చేస్తే రాడండి చెప్పండి. మీరే ఆలోచించండి, ఒక సామాన్యమైనటువంటి ఒక పశువు, ఒక ఏనుగు, ఒక భగవంతుని ధ్యానం చేసి రప్పించుకుందే కిందకి, ఇక సామాన్యులకి భగవంతుడు రాడండి, మానవులకి రాడా చెప్పండి. తప్పకుండా వచ్చి తీరుతాడు. కనుక భక్తి సూత్రం, ఈ తాడు మాత్రం కొంచెం జాగ్రత్తగా అట్టి పెట్టుకోండి. ఇప్పుడు జంధ్యం చూడండి, ఉపనయనం జరిగిన వారికి జంధ్యం అని ద్విజులకు వేస్తారండి. ఏమిటి దాని అర్థం చెప్పండి, బ్రహ్మసూత్రం. ఆ తాడు జ్ఞాపకం చేస్తుందండి, ఆ దారం జ్ఞాపకం చేస్తుంది భక్తి అనేటువంటి సూత్రం తాడు. అట్లాగే ఆ భక్తి సూత్రాన్ని కనుక జాగ్రత్తగా కాపాడుకుంటే భగవానుడు మన హృదయంలోకి వచ్చి ఆసీనుడవుతాడు. ఇంకా అంతకు మించింది ఏమిటండి బెనిఫిట్. అది భగవంతుడు మన హృదయంలోకి రావటం అన్నిటికంటే గొప్పదండి. ఎందుకంటే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర, ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉనికి ఉంటుందో, ఎక్కడ పరమాత్మ యొక్క అస్తిత్వం ఉంటుందో, అక్కడ
అన్ని లాభం జయం అన్నీ కూడా కలుగుతాయి అని గీతలో లాస్ట్ వర్స్ అండి. దీని పేరు ఏకశ్లోకి. భగవద్గీత అంతా పిండితే 700 శ్లోకాలు ఈ శ్లోకం వస్తుందండి. దాని పేరు ఏకశ్లోకి అని పేరు పెట్టారు. చాలా అద్భుతమైన అర్థం కలిగిందండి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర, ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉనికుంటుందో, ఎక్కడ భక్తుడైనటువంటి అర్జునుడి యొక్క ఉనికుంటుందో, తత్ర అక్కడ ఏముంటుంది? శ్రీ ఐశ్వర్యం, విజయ విక్టరీ, విజయం కలుగుతుందండి. ఇప్పుడు ఏ పక్షం విజయం కలిగింది చెప్పండి? కౌరవులు కావాల్సినంత మంది సైన్యం ఉన్నారు, అక్షౌహిణులు ఎక్కువ, పాండవులకి అక్షౌహిణులు తక్కువ, కానీ ఎట్లా గెలిచారు వాళ్ళు చెప్పండి? శ్రీకృష్ణ పరమాత్మ వీరి వైపు ఉన్నారండి. అందుచే తత్ర శ్రీ విజయోభూతిర్ ధ్రువానే తెర్మ తెర్మమ అది. అందువల్ల జీవితంలో ఇటువంటి ఘడియలను పోగొట్టుకోకుండా ఎంత అధికమైనటువంటి పుణ్యం మానవుడు సంపాదించగలడో అంత మంచిదండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? భగవద్గీతలో భక్తి షట్కం నిన్న దినే ప్రారంభం చేశాం. కర్మషట్కం 6 అధ్యాయాలు అయిపోయినాయి. నిన్న 7వ అధ్యాయం భక్తి షట్కం, ఇంకా ఒక్కటి ఉన్నదండి, దాని పేరు జ్ఞాన షట్కం. షట్ అంటే 6 అధ్యాయములు. నిన్న 1 అధ్యాయం పూర్తి చేసినాం, ఈ భక్తి షట్కంలో ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. భక్తికి ఒక మంత్రం ఉందండి, భక్తి మార్గంలో పోయే వారికి ఒక మంత్రం. ఏమిటి చెప్పండి? దాసోహం. దాసోహం అని ఎప్పుడు భక్తుడు నీ పాద కమల సేవయు, నీ పాదములు నేను ఆశ్రయిస్తాను, నేను దాసానుదాసుడను. త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ అంటాడు భక్తుడు. ఓ దేవా, నీ సేవకుడు యొక్క సేవకుడు యొక్క సేవకుడిని నేను. చూచారు, దీని పేరు దాసోహం భావన. అది దాసోహం అంటాడు ఎవరు? భక్తుడు. జ్ఞాని ఇంకొక మంత్రం జపం చేస్తాడండి. జ్ఞాని ఈ భక్తుడైన వాడు దాసోహం, జ్ఞాని అయిన వాడు ఏ మంత్రం తెలుసండి? సోహం. అంతేనండి. సహ ఆ పరమాత్మ అహం నేను, తత్వమసి అనమాట అది. ఆ పరమాత్మే నేను, అహం బ్రహ్మాస్మి అని వారు జపం చేస్తుంటారు. సోహం. చూడు, ఇది దాసోహం, ఇది సోహం అండి. కానీ ఏ మార్గం అనుసరించినా చక్కగా అందరూ భగవంతుని పొందుతారు. కొన్ని కొన్ని చోట్లండి ఈ జ్ఞానులకి ఈ భక్తులకి పరస్పర అభిప్రాయ భేదాలు కలుగుతున్నాయని నేను చూచినాను. కొన్ని చోట్ల భక్తులు ఏమంటారు తెలుసండి? మేము గొప్పవారం, ఏడు ఊరికే విచారణ చేసేటప్పుడు కూర్చుంటే ఏం లాభం, భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి కదా అని భక్తులు అంటారు. జ్ఞానులు ఏమయ్యా, ఊరికే ఎగురుచావేంటి, తాళాలు కొడతావేంటి, దానివల్ల ఏం ప్రయోజనం, విచారణ చేయాలి, దేవుడు ఎక్కడున్నాడో విచారణ చేయాలని జ్ఞానులు. ఈ విధంగా ఇద్దరికండి ఘర్షణ ఒక చోట జరిగిందండి. ఆ ఊరికి మేము వెళ్ళటం సంభవించిందండి. అప్పుడు ఇరు పార్టీల వారిని ఆహ్వానం చేసి కూర్చోబెట్టి, నాయలారా ఎందుకు ఈ విధంగా కలహాలు, జ్ఞానులు గొప్పేమిటి, భక్తులు గొప్పేమిటి, గీతలో ఏం చెప్పారు, భక్త్యా జ్ఞానం ప్రజాయితే, భక్తి చేత జ్ఞానం కలుగుతుంది, పుష్పంలో నుంచి పండు వస్తుంది, నా పండు గొప్ప, నా పుష్పం గొప్ప అని ఇట్లా అరుచుకుంటే లాభం, రెండు చాలా మంచివే అని ఇద్దరికి రాజీ చేయవలసి వచ్చిందండి. సరే, ఇటు దాసోహం మంచిదే, ఇటు సోహం మంచిదే, ఎవరి సంస్కారం ఎట్లా ఉంటుందో వారు దాన్ని అనుసరించండి. ఈ అధ్యాయం పేరు అక్షర పరబ్రహ్మ యోగం. ఏమిటి చెప్పండి దాని అర్థం? క్షర, క్షర అంటే నశించేది, అక్షర శాశ్వతం, పర్మనెంట్. పరబ్రహ్మం ఎటువంటి వారంటే వారు డిస్ట్రక్షన్ లేదండి, వారికి నాశనం అనేది లేదు, శాశ్వతమైనటువంటి వస్తువు. దేనికైనా నాశనం ఉందండి. ఆకాశం చూడండి, అతి సూక్ష్మంగా ఉంటుంది, అది కూడా ప్రళయకాలంలో సర్వనాశనం అయిపోతుంది. ఆ చిదాకాశం అది మాత్రం నశింపదండి. దీనికి ఎన్నో వేద ప్రమాణాలు, ఉపనిషత్ ప్రమాణాలు ఉన్నాయి. సదేవ సౌమ్యేదమగ్రాసీత్ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన, ఇటువంటి ఉపనిషత్తు మంత్రాలు ఎన్నో ఉన్నాయి శాశ్వతమైనది ఆత్మ అని చెప్పి చెప్పడానికి. అక్షర పరబ్రహ్మ యోగం. అటువంటి శాశ్వతమైన పరబ్రహ్మమును జీవుడు ఎట్లా పొందగలడు, అది ఆ విషయం నిరూపించడానికి అధ్యాయం చెప్పినారండి. మొట్టమొదట కృష్ణ పరమాత్మేం పలకలేదండి. కృష్ణుడు ఏమి పలకలేదు ఈ అధ్యాయంలో? శిష్యుడైనటువంటి గురువు ఎవరండి? కృష్ణుడు. శిష్యుడు ఎవరు? అర్జునుడు. శిష్యుడు ప్రశ్న చేశాడండి, ఎవరు? అర్జునుడు. ఒక ప్రశ్న కాదండి, రెండు ప్రశ్నల కాదు, మూడా కాదు, 7 ప్రశ్నలు ఒక్కసారి అడిగేస్తున్నారండి అర్జునుడు. అదేమిటో కానీ ఎంత జిజ్ఞాస అండి, ఎంత తీవ్రమైనటువంటి కుతూహలం తెలుసుకోవాలని చెప్పి శిష్యునికి, శిష్యునికి ఎంత ఔత్సుక్యం తెలుసుకోవాలనే అభిలాష ఉంటుందో గురువు గారికి, అంత ఆనందం అండి. ఎన్ని చక్కగా తెలుసుకోవాలనే తీవ్రమైన జిజ్ఞాస వారికి ఉన్నదే. ఇప్పుడు కనుక నేను చెబితే ఎంత బాగా వారి హృదయంలో ప్రవేశిస్తుంది. చూ, తోర్పారు ఎప్పుడు పెట్టాలి చెప్పండి? గాలి ఉన్నప్పుడే.
గాలి ఉన్నప్పుడే తోర్పార పట్టాలి. ఎంతో వైరాగ్యం జిజ్ఞాస ఇవన్నీ ఉన్నటువంటి అర్జునునికి చక్కగా ఇప్పుడు బోధ చేయడానికి ఆనందపడుతున్నాడు ఎవరు, కృష్ణ పరమాత్మ. శిష్యుని యొక్క లక్షణం చక్కగా అర్జునులో నిరూపితం అవుతుందండి, గురువు యొక్క లక్షణం కృష్ణుల్లో నిరూపితం అవుతుంది. వారికి అన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి, ఆ గురువు గారికి ఎక్స్పీరియన్సు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వారు అర్హత కలిగినటువంటి గురువు. వీరు వైరాగ్యం మొట్టమొదట్లోనే నాకు రాజ్యం వద్దు, భోగములు వద్దు అని తిరస్కరించినటువంటి మహానుభావుడు అండి ఎవరు, అర్జునుడు. ఇప్పుడు తీవ్రమైనటువంటి జిజ్ఞాస ప్రకటిస్తున్నారు. దీని పేరు ఇంగ్లీష్లోనండి క్యూరియాసిటీ ఆర్ ఇంక్విజిటివ్నెస్ అంటారు. ఇంక్విజిటివ్నెస్ టు నో గాడ్, అటువంటిది కలిగింది ఎవరికి, అర్జునుడికి. అందువల్ల ఒకటి కాదు రెండు కాదు 7 ప్రశ్నలు వరుసగా అడిగేస్తున్నారండి. ఏమండి ఎవరికైనా 7 ప్రశ్నలు అడగాలనే బుద్ధి ఉంటుందా? వీరికి కలిగింది అది. గురువుగారికి పరమానందం కలుగుతున్నదండి. శిష్యుడికండి జిజ్ఞాస లేకపోతే, గురువు చెప్పింది అర్థం తెలుసుకోవటం కుదరకపోతే ఏమవుతుందో తెలుసండి, గురువు చెప్పిన బోధ హృదయంలో ప్రవేశించదండి. కొందరు శిష్యులు ఉంటారండి మందమతులు, మందమతులు, ఏమి గురువు చెప్పింది అర్థం కాదు, ఒకవేళ అర్థమైనా తల్లకిందులుగా అర్థం చేసుకుంటారండి కొందరు. అర్జునుడు అటువంటి వాడు కాదండి. ఇప్పుడు ఈ పరమానంద శిష్యుడు మోస్తారు కాదు, అన్ని జిజ్ఞాస తెలివి వివేకము వైరాగ్యము అన్నీ ఉన్నాయి. అందువల్ల 7 ప్రశ్నలు అడిగేస్తున్నాడండి ఇక్కడ మొట్టమొదట్లో. ఆ శ్లో ప్రశ్నలు వినండి. కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతంచ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞ కథం కోత్ర. ఈ విధంగా 7 ప్రశ్నలు అడిగారు. ఆఖరి ప్రశ్న ఏమిటి తెలుసండి, ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభి. మొదటి ప్రశ్న చివరి ప్రశ్న చాలా ముఖ్యమైనవి కాబట్టి ఇక్కడ మనం ట్యాకిల్ చేస్తాం. తక్కిన ప్రశ్నలకి ఇక్కడ అవకాశం అంత టైం లేదు. ఇది మొదటి ప్రశ్న చివరి ప్రశ్న. మొదటి దేవుడు చెప్పండి, కిం తద్బ్రహ్మ. కృష్ణ దేవుడు అంటే ఎవరు చెప్పండి, దేవుడు అనగా ఎవరు అని. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న, అనేక మందికి జిజ్ఞాస ఉంటుంది. ఏ రూపంగా ఉన్నాడు దేవుడు, స్త్రీయా పురుషుడా లేకపోతే ఇంకొకరా, ఎక్కడున్నారు, ఇటువంటి జిజ్ఞాస చాలామందికి ఉంటుంది. అర్జునుడు ప్రశ్న అడిగినారు. ఇది అందరికీ ఉపయోగకరమైనటువంటి ప్రశ్న, దానికి శ్రీకృష్ణ పరమాత్మ చక్కని ఆన్సర్ చెప్తారు. ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి చెప్పండి, కిం తద్బ్రహ్మ హూ ఈజ్ గాడ్, అదండి దేవుడు అనగా ఎవరు. లాస్ట్ ప్రశ్న ఏమిటి తెలుసండి, ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభి. అంత్యకాలంలో ఏ విధంగా మిమ్మల్ని తెలుసుకోగలం. చూడండి ప్రయాణం అంటే ఏమిటి, ఈ శరీర దీర్ఘ ప్రయాణం, పరలోక ప్రయాణం, పరలోకానికి ప్రయాణం అయిపోయేటప్పుడు అనగా శరీరం వదిలి అంత్యకాలంలో ఈ లోకం విడిచిపోయేటప్పుడు ఏ విధంగా ఉండవలను, ఏ విధంగా మిమ్మల్ని చింతన చేయవలను. ప్రయాణకాలే చ కూడా, అంత్యకాలంలో కూడా అని చెప్పి చెప్పారండి, అంత్యకాలంలోనే అని చెప్పలేదు. ప్రయాణకాల ఏవా అని కనుకుంటే మరి ఒక రకంగా పరిణమించేది, అట్లా అనలేదు. చివరి కాలంలో కూడా అంత్యకాలంలో కూడా మిమ్మల్ని ఎట్లా తెలుసుకునేది, దాని అర్థం జీవితం అంతా ఎట్లా తెలుసుకోవాలను, అంత్యకాలం కూడా అన్నాడు ఆల్సో. అది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దానికి ఆన్సర్ చెప్తున్నారు. నంబర్ 1, కిం తద్బ్రహ్మ, దేవుడు అనగా ఎవరు, దానికి ఒక చిన్న ఆన్సర్ చెప్పారండి అంతే, పెద్దగా దాన్ని ఎలాబరేట్ చేయలేదు. అక్షరం బ్రహ్మ పరమం అంతే, ఫినిష్. అక్షరం ఏది నాశరహితమైందో అదే దేవుడు అనేసినాడు. గో ఆన్ సర్చ్, వెతకండి. ప్రపంచంలో ఏది చూచినా ఏ దృశ్యం తన్నశ్యం, అది కాలగర్భంలో నశించిపోతుంది. ఒక్కటి మాత్రం నశింపదు, ఏది, సత్ చిత్త ఆనందం. ఇప్పుడు శరీరం పోతుంది, మనస్సు పోతుంది, బుద్ధి పోతుంది, ఇంద్రియాలు పోతాయి, అన్నీ కూడా శిథిలమైపోతాయి, కానీ ఆత్మ అనేది నశింపదు. అచ్చేద్యోయం అంటారు. అచ్చేద్యోయం అదాఖ్యోయం అక్లేద్యో శోషయేవచ నిత్య సర్వగత స్థానురచలోయం సనాతన. సనాతన అంటే ఎవర్ లాస్టింగ్, అది ఎటర్నల్ భగవంతుడు. అక్షరం బ్రహ్మ పరమం, ఆ పరమాత్మ నాశరహితమైనటువంటిది, ఏది నాశరహితమైందో అదే భగవంతుడు. వెతకవల్లండి, పంచకోశములు ఉన్నాయి మనకి, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ, 5 పొరలు, 5 ఈ వీటి లోపల దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి సచ్చిదానంద పరమాత్మను మనం ధ్యానం ద్వారా తెలుసుకోవాలండి. ఇక్కడే నియరెస్ట్, గాడ్ ఈజ్ నియరెస్ట్. దాన్ని రియలైజ్ చేయడానికి ప్రయత్నం అభ్యాసం ఇవన్నీ చేయాలి. అనేకమైన సాధనలు ఎందుకొరకు ఏర్పడ్డాయంటే, బాహ్యమును నిరోధించి ఇతర గొడవలు ఏది మనస్సుకి రానియకుండా అంతర్ముఖం చేసుకుని ఆ పరమాత్మను సాక్షాత్కరించుకోవటానికి అమూల్యమైనటువంటి జీవితం ఏర్పడింది. సరే, ఎవరైనా చేస్తున్నారా చెప్పండి. నాశరహితమైన వస్తువు లోపల ఉన్నదండి, అది ప్రతి వారికి లోపల ఉన్నది, కానీ తెలుసుకోలేకపోతున్నారు. ఈ నాశరహితమైంది వస్తువు ఎక్కడున్నది చెప్పండి, కేవలం లోపలేనా,
బయట లోపల, బాహ్య అభ్యంతరం రెండు చోట్ల ఉందండి. అయితే బాహ్యంలో తెలుసుకోవటం కొంచెం కష్టం, ఎందుకంటే నామరూపాలు కప్పివేస్తున్నాయండి వాటిని. లోపల తెలుసుకోవటం చాలా తేలికండి, బుద్ధిలో ప్రతిబింబించేటువంటి వస్తువు అది, బుద్ధికి సాక్షి. చక్కగా ఇతర సంకల్పములు ఏది మనస్సును రానియకుండా గనక కొంత అభ్యాసం చేస్తే నిస్సంకల్ప స్థితి, మిగిలేదే దేవుడు. చూసి దేవుడు కాని వస్తువు అంతా తొలగిస్తే మిగిలేదే దేవుడు. మీకు బాగా బోధపడిందో లేదో మరి ఒక ఉపమానం చెప్తాను. ఇప్పుడు ఒక రాయి ఉందండి అక్కడ, ఇంతలావు రాయి ఉంది అక్కడ. శిల్పి దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళాడండి. వెళ్ళి ఉలి సుత్తి తీసుకుని కొట్టాడు దాన్ని. బాగా కొడితే హనుమంతుని విగ్రహం తయారు చేశాడండి. సామాన్యమైన రాయి అక్కడ పడేసి ఉన్నది, అనేక మంది దాన్ని అపవిత్రం చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు రాతి మీద ఎక్కి. వీడేం చేసినాడు ఈ శిల్పి, దాన్ని ఇంటికి తీసుకెళ్ళి బాగా కడిగి వేసి శుద్ధంగా దాన్ని బాగా చెక్కి హనుమంతుని విగ్రహం తయారు చేశాడు. ఆ విగ్రహం మొదటి నుంచి దాంట్లోనే ఉన్నదండి. చూచారా, ఆ రాతిలో హనుమంతుని విగ్రహం మొదటి నుంచే ఉన్నది, ఎవడు కనిపెట్టలేదు. ఎవరు ఇతరమైనటువంటి ఆ స్టోన్ అంతా తీసేయలేదు, ఫారిన్ మ్యాటర్ అంటారని. దానిలో ఏమున్నది, మొదట్లో హనుమంతుడు ప్లస్ ఫారిన్ మ్యాటర్. ఫారిన్ మ్యాటర్ అంటే అనవసరమైన రాయి ఉంది. అనవసరమైన, వీడేం చేసినాడు హనుమంతుని సృష్టించలేదు. హనుమంతుడు ఈజ్ ఆల్రెడీ దేర్. వీడు చేసిన పని ఏమిటంటే హనుమంతుడు కానటువంటి రాయి అంతా తీసేశాడు వాడు. అది శిల్పి చేసిన పని, కొత్త విగ్రహం తయారు చేయటం కాదండి. విగ్రహం కాకుండా ఉన్నటువంటి ఎక్స్ట్రా స్టోన్ చూడండి, దాన్ని తొలగించాడు. ఏం మిగిలింది, హనుమంతుడు మిగిలాడు, ఆ విగ్రహం మిగిలిపోయింది. ఇంతేనండి, మన శరీరంలో కూడా అవసరం అనవసరం రెండున్నాయి, దృశ్యము దృక్కు రెండున్నాయి. ఆ దృశ్యమును కనుక నెమ్మదిగా భావన తొలగించుకుంటే దృక్స్వరూపమైన సాక్షి మిగిలిపోతుందండి. సరే, ఇది వేదాంతంలో నేతి నేతి పద్ధతి అంటారండి. నేతి నేతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు అని అన్ని వస్తువుల్ని, దృశ్య వస్తువుల్ని తొలగించుకుంటే తొలగించటానికి వీలు లేనటువంటి ఒక వస్తువు ఉంటుందండి లోపల. నేతి నేతి ఇతి వాక్యేన శేషితం యత్ పరం పదం పరిత్యక్తుమ శక్తత్వాత్తదస్మీతి సుఖీభవ. ఇది కాదు ఇది కాదని చెప్పి అన్ని దృశ్య వస్తువుల్ని తొలగించుకుంటే ఏది తొలగించటానికి వీలు పడదో ఆ వస్తువే దేవుడు అని చక్కగా ప్రబోధం చేస్తున్నారు. నాశరహితమైనటువంటి వస్తువు అది ఒక చోట ఉండదండి. ఈ సామాన్యమైన ఆకాశమే ఒక చోట ఉన్నదా చెప్పండి. విశ్వమంతైను కూడా వ్యాపించున్నది ఈ ఆకాశం. మరి ఆ చిదాకాశం ఒక చోట ఉంటుందండి, ఆల్ పర్వేడింగ్, అన్ని చోట్ల మీలో వారిలో సమస్త జీవరాశుల్లో కూడా వ్యాపించున్నది. ఆ రహస్యం తెలియక వాడిని తిట్టడం, వీడిని కొట్టడం, వాడి మీద ద్వేషం, వీడి మీద రోషం, ఇట్లా కలిగి ఉంటున్నారండి జనులు. అవివేకం అది. వారిలో ఏ చైతన్యం ఉందో నాలో అదే ఉన్నదని మొన్న శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పినారు, ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మత సర్వభూత స్థితం వ్యోమాం భజత్యేకత్వమా స్థిత. అన్ని భూతముల్లో కూడా వ్యాపించి నన్ను చింతన చేయండి అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా అక్కడక్కడ ప్రబోధం చేస్తున్నారు. విశ్వవ్యాపకమైనటువంటి తన స్వరూపాన్ని గూర్చి నిత్య జీవితంలో మనం ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఇదండి. అన్ని చోట్ల పరమాత్మ యొక్క అస్తిత్వం ఉంది కాబట్టి ఇక అన్యాయం, అధర్మం, అవినీతి, అపకారం ఎట్లా చేయగలరు చెప్పండి. మొట్టమొదట ఉపనిషత్ ఏమిటి చెప్పండి, మొట్టమొదటి వెరీ ఫస్ట్ ఉపనిషత్ ఏమిటి, ఈశావాస్య ఉపనిషత్ అండి మొదటిది. ఈశావ 108 ఉపనిషత్తులు ఉన్నాయి, మొదటి ఉపనిషత్తు ఈశావాస్యం. దానిలో ఒక మంత్రం ఏమిటి తెలుసండి, యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానత తత్ర కో మోహ కశోక ఏకత్వం అనుపశ్యత. అన్ని ప్రదేశముల్లో అన్ని చోట్ల ఒకే వస్తువు వ్యాపించిందని తెలిస్తే ఇక కోపం అనేది ఎట్లా వస్తుంది, అసూయ అనేది ఎట్లా వస్తుంది, ద్వేషం అనేది ఎట్లా కలుగుతుంది అని ప్రశ్నేశారండి. అర్థమైందండి, యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానత. అక్కడుండేది ఇక్కడుండేది ఒకటైతే వారి మీద ఎట్లా ద్వేషం కలుగుతుంది చెప్పండి అది అని నిలదీసి ప్రశ్న అడిగారు అక్కడ ఉపనిషత్తుల్లో. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానత తత్ర కో మోహ కశోక ఏకత్వమనుపశ్యత. అది శ్రీకృష్ణ పరమాత్మ నాశరహితమైనటువంటి వస్తువును గూర్చి ఈరోజు ఉపదేశం చేశారన్నది. అక్షరం బ్రహ్మ పరమం సందర్భంలో ఒక విషయం జ్ఞాపకం వస్తున్నది. గాంధీ మహాత్ముడు అండి లండన్ వెళ్ళారండి, ఇదివరకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని. ఇదివరకు బ్రిటిష్ గవర్నమెంట్ వారు స్వరాజ్యం ఇచ్చే ముందుగా ఇక్కడున్న నాయకులందరినీ ఆహ్వానం చేశారండి ఇక్కడికి. వారి దేశంలో ముఖ్య పట్టణం లండన్.
ఆ లండన్లో ఒక కాన్ఫరెన్స్ అంటే సభ జరిపారు. రౌండ్ టేబుల్, ఒక గుండని బల్ల చుట్టూ నాయకులంతా కూర్చుని, ఆ నాయకులు కూడా కూర్చుని మాట్లాడుకున్నారు పరస్పరం. దానికి గాంధీ గారినే వారు ఆహ్వానం చేశారండి. ఎవరు? బ్రిటిష్ గవర్నమెంట్ వారండి. చాలామంది పెద్దలంతా అక్కడికి పోయినారు, గాంధీ గారు కూడా వెళ్ళారండి లండన్. గాంధీ మహాత్ముడు సరే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అట్లా ఉంచండి, లోక విఖ్యాతి చెందిన మహనీయుడు మన దేశానికి వచ్చారు, మన పట్టణానికి వచ్చారని అనేక సంస్థల వారు వీరిని ఆహ్వానం చేశారండి. ఎవరిని? మహాత్ముని. అయ్యా మా సంస్థలు అడుగు పెట్టండి, పవిత్రం అవుతుందని చాలామంది ఆహ్వానం చేశారు. ఆ ఆహ్వానం చేసిన వారిలో ఒక కోటీశ్వరుడు ఉన్నాడండి. కోటీశ్వరుడు, వారికి పెద్ద ఫ్యాక్టరీ ఉందండి. ఏం ఫ్యాక్టరీ తెలిసినా? ఈ గ్రామ్ఫోన్ రికార్డులు తయారు చేసే ఫ్యాక్టరీ ఉందండి, కొలంబియా బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అదండి. దాని డైరెక్టర్ అండి ఎవరు ఈయన. ఆయన ఆహ్వానం చేశారు గాంధీ దగ్గరికి వచ్చి, మహాత్మా మా సంస్థలు అడుగు పెట్టండి, 100,000 రూపాయలు మీకు మీ హరిజన నిధికి మేము విరాళంగా ఇస్తాం అని ప్రకటించాడండి ఆ డైరెక్టర్ గారు. 100,000 రూపాయలు పారితోషికం మీకు సమర్పిస్తాం, మా సంస్థల్లో అడుగు పెట్టండి. గాంధీ గారు అంగీకరించినారు, ఆ సంస్థలకు వెళ్ళారు, ఉన్నతమైన ఆసనం మీద వారిని కూర్చోబెట్టారు గాంధీ గారిని. డైరెక్టర్ గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు, గాంధీ గారు మాకు రికార్డు చేసేటువంటి పని, మీరు ఏదైనా 4 వాక్యములు చెప్పండి, మేము రికార్డు చేసుకుని శాశ్వతంగా మీ వాయిస్ లోకంలో వ్యాపింపజేస్తాం అన్నారండి. గాంధీ గారు అన్నారు, నేను ప్రత్యేకంగా ఏం చెప్పను, మీరు ఏదన్నా ప్రశ్న అడగండి, దానికి నేను జవాబు చెప్తాను, వెంటనే రికార్డు చేసుకోండి అన్నారండి. వీరు అడిగారండి, ఏం ప్రశ్న తెలిసినా? ఇదే, హూ ఈజ్ గాడ్, దేవుడు అంటే ఎవరో చెప్పండి అని డైరెక్టర్ గారు అడిగితే గాంధీ గారు చక్క, ఇప్పుడు కూడా రికార్డు ఉందండి ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ భాషలో, మహాత్ముడు దేవుడు ఎవరో చెప్పారండి గాంధీ గారు. దానికి తెలుగులో చెప్తాను, వారు చెప్పిన ఇంగ్లీష్ దానికి. హూ ఈజ్ దేవుడు ఎవరని అడిగితే చెప్పిన సమాధానం గాంధీ మహాత్ముడు, నా చుట్టూ అనేకమైన ప్రాణికోట్లు పుట్టటం చావటం జరుగుతున్నప్పటికీ తాను పుట్టక తాను చావక వీటన్నిటికీ ఆధారభూతంగా ఉన్నటువంటి చైతన్య శక్తియే దేవుడు అనేసినాడు. మళ్ళీ చెప్తున్నాను, నా చుట్టూ అనేకమైనటువంటి ప్రాణికోట్లు పుట్టటం చావటం జరుగుతున్నప్పటికీ తాను పుట్టక తాను చావక వీటన్నిటికీ ఆధారభూతంగా ఉండేటువంటి డివైన్ పవర్ చైతన్య శక్తి భగవంతుడు. ఒక విగ్రహం అని కానీ, ఒక నామం, ఒక రూపం ఏమైనా చెప్పినారా? చెప్పండి. ఈ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన రహస్యం బయటపెట్టారు. ఇది అక్షరం, అది నాశరహితమైనటువంటి వస్తువు, ఆల్ పర్వేడింగ్, అన్నిట్లో ఉన్నది. అది జనులు పుడుతున్నా పోతున్నా, ప్రాణికోట్లన్నీ ఉద్భవిస్తున్నా నాశనం అయిపోతున్నా, అది చెక్కు చెదర్దన్నది, ఆ వస్తువే దేవుడు. చూసారా ఎంత చక్కని వాక్యం చెప్పినారు. ఈ విషయం కనుక తెలుసుకుంటే ఇంకా ఎవరు కూడా పాపం కానిటువంటిది చేయనే చేయరండి. ఈ విధంగా మొదటి ప్రశ్నకి ఆన్సర్ చెప్పేశారండి. ఇక చివరి ప్రశ్న, చివరి ప్రశ్న ట్యాకిల్ చేసుకుంటాం, అది చాలా ముఖ్యమైనటువంటిది అండి. ఏమిటి చెప్పండి? ప్రయాణ కాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభి, అంత్యకాలంలో ఏ విధంగా మిమ్మల్ని తెలుసుకుంటాం, ఏ విధంగా మిమ్మల్ని చింతన చేయాలి. అక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, చ అన్నారండి. సంస్కృతంలో చ అంటే ఏమిటి చెప్పండి? కూడా, ఆల్సో అంటారు. అంతకాలే చ కృష్ణ, చివరి కాలంలో కూడా నిన్నట్టా తెలుసుకునేది. దాని అర్థం ఏమిటండి? చివరి కాలంలోనే కాదు, జీవితకాలం అంతా నిన్నెట్లా తెలుసుకోవాలను, అంత్యకాలంలో కూడా నిన్నెట్టా తెలుసుకోవాలి, అదండి అర్థం. దీనికి జవాబు శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళా చా వాడతారండి. అది ఆ చా అనేటువంటి చాలా అవసరం అండి. అది లేకపోతే ఏమవుతుందో తెలుసుండి, జీవితకాలం అంతా ఏదో ఈ చైరాని పనులన్నీ చేసి అంత్యకాలంలో మాత్రమే భగవంతుని చింతన చేయాలనే అభిప్రాయం కొందరు ఉంటుందండి. అది మంచిది కాదని శ్రీకృష్ణ పరమాత్మ భావించి వారు చెప్పే జవాబులో కూడా చా అనేటువంటి పదం ఉపయోగించారు. ప్రయాణకాలే చ అని అర్జునుడు చెప్పారు కదండి చ, వారు అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేబరం, అంతకాలే చ అని శ్రీకృష్ణ పరమాత్మ కూడా వాడారు. ఎందుకంటే వారు అట్లా ప్రయోగం చేసింది చెప్పండి. కొందరికి ఇటువంటి భావన ఉందండి, తీసుకొచ్చి చివరి జీవితం అంతా నేను ఎట్లా వ్యవహరిస్తాను, అంత్యకాలం వచ్చేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాను అని కొందరు అనుకోవచ్చు. ఏమండి, ఒక్క ప్రశ్న అడుగుతాను, అంత్యకాలం అనేది ఎవరికైనా తెలుసునా? అది చెప్పండి జవాబు. అంత్యకాలం అనేది ఎవరికైనా తెలుసండి? ఏ క్షణం అది రాలిపోతుందో ఎవరికి తెలియదు కదా. జీవితం అంతా ఏదైనా పుణ్యము భగవన్నామం ఉచ్చరిస్తుంటే చివరికి అది జ్ఞాపకం వస్తుందే కానీ, జీవితం అంతా ఇతరమైనటువంటి కార్యక్రమాల్లో వ్యవహారాల్లో మునిగిపోయి చివరి కాలంలో భగవంతుని నేను ధ్యానం చేస్తానంటే ఇంపాసిబుల్. అది
రానే రాదండి అది. దృష్టాంతం, గాంధీ మహాత్ముడు అండి ఎప్పుడు భగవన్నామం జపం చేస్తుంటాడు తారకం. సరే, ఎప్పుడు పడితే వారు రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అని వారు ఎప్పుడు జపం చేస్తుంటారు, స్మరణ చేస్తుంటారు. వారికి వారు ఆ ఢిల్లీలో నుండి బిర్లా హౌస్లో ప్రార్థన కోసం వెళుతున్నారండి. ఎవరో ఒక ఆయన షూట్ చేశారు, కాల్చి పారేశారు ఎవరిని, గాంధీ గారిని, కింద పడ్డారు. ఆ పడేటప్పుడు ఏమన్నారు చెప్పండి, హా రామ్ అన్నారు. హా రామ్ అంటూ ప్రాణం వదిలేశారు ఎవరు, గాంధీ మహాత్మ. అంత్యకాలంలో భగవన్నామం వారికి వచ్చిందండి. అందరికీ వస్తుందా చెప్పండి, ఇది వారికి ఎందుకు అట్లా వచ్చింది స్పెషల్గా? జీవితం అంతా రామ 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 అని స్మరణ చేస్తున్నారు కాబట్టి ఈ సంస్కారం, ఈ అలవాటు అంత్యకాలంలో వారికి వచ్చిందండి. కనుకనే శ్రీకృష్ణ వర్మ తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ. మంచి యవనం కానీ బాల్యం కానీ ఎప్పుడు మీకు అవకాశం ఉందో అప్పుడప్పుడు భగవన్నామ స్మరణ చేయండి, నన్ను గురించి చింతన చేయండి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏదో చివరి కాలంలోనే కాదండి, చివరి కాలంలో కూడా అది. దానికి ఏమిటి అభ్యాసం చేయాలి? చిన్నప్పుడంతా బాగా కనుక ప్రాక్టీస్ చేస్తుంటే అంత్యకాలంలో అది జ్ఞాపకం వస్తుందండి. చూడండి, భరతుడు అనేటువంటి వారి వృత్తాంతం మీరు చదివారు కదండి భాగవతంలో. ఆయన పెద్ద యోగీశ్వరుడు అండి, కానీ ఒక లేడీని తీసుకొచ్చి సాక్కున్నారండి. లేడీని తీసుకొచ్చి ఆశ్రమంలో బాగా సాకితే అంత్యకాలం వచ్చేటప్పటికి లేడే జ్ఞాపకం వచ్చిందండి వారికి. సరే, బుద్ధస్థమానం, దానికి మేత వేయటం, దానికి కావాల్సిన ఏర్పాటు చూస్తున్నారు. అంత్యకాలం వచ్చేటప్పటికి ఆ లేడీ స్ఫురణకు వచ్చిందండి. ఏమైపోయింది తెలుసండి, రాబోయే జన్మ లేడీగా పుట్టాడని భాగవతంలో ఉన్నదండి. ఇటువంటి సందర్భాలు లేకుండా జీవితంలో చక్కగా జ్ఞాపకం పెట్టుకుని ఆ పరమాత్మని అంత్యకాలంలో కూడా వారిని కనుక స్మరణ చేస్తే చక్కగా శాంతి కలుగుతుంది. కనుక శ్రీకృష్ణ పరమాత్మ దీనికి జవాబు చెప్తున్నారండి. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్యత్ర సంశయః. అది యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత తస్మాత్. కాబట్టి అంత్యకాలంలో ఏ స్మరణ చేస్తే రాబోయే జన్మ ఆ విధంగా వస్తుంది. కాబట్టి జీవితంలో ఎప్పుడెప్పుడు అవకాశమో అప్పుడప్పుడు సర్వేషు కాలేషు అన్నారు. పొద్దునని చెప్పలేదు, మధ్యాహ్నం అని చెప్పలేదు, సాయంత్రం అని చెప్పలేదు, బాల్యం అని చెప్పలేదు, యవనం అని చెప్పలేదు. అయినా సర్వేషు కాలేషు అది ఆల్వేస్ అది జాగరూకత. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. జాగరూకత కలిగి ఉంటే ఇక మా ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు రాత్రి టార్చ్ లైట్, టార్చ్ లైట్ మీరు వెలిగించి జాగ్రత్తగా అట్లా పెట్టండి. ఏమండి, దొంగలు ఎవరైనా వస్తారా లోపలికి? మీరు లైట్ వెలిగించుకుని అక్కడ కూర్చుంటే ఏ దొంగ అయినా సాహసిస్తాడో చెప్పండి లోపల రావడానికి? లేదు. ఎందుకు? ప్రకాశంలో నుండి వాడు దొంగతనం చేయలేడు. అదేవిధంగా దివ్యమైనటువంటి ఆ చైతన్యం, ఆ ఆత్మప్రకాశం, ఆ భగవంతుని యొక్క స్మరణ ఇటువంటిది కనుక చేస్తుంటే ఇక ఎవరు కూడా దగ్గరికి రావటానికి నెగటివ్ ఫోర్స్, ఈ నెగటివ్ ఫోర్స్ ఏది కూడా వారిని అపకారం చేయజాలదండి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. చూడండి, ఊరికి స్మరణ చేస్తే వ్యవహారం ఎట్లా, కుటుంబ పోషణ ఎట్లా, సంపాదన ఎట్లా? అందువల్ల వారు తెలుసు, యుధ్యచ మీ ఆశ్రమధర్మం మీరు చేసుకోండి, ఏ కార్యక్రమమైన అమలు జరుపుకోండి, కానీ మనస్సు మాత్రం కొంచెం జాగ్రత్తగా. లక్ష్యం, గోల్ ఆఫ్ లైఫ్, యూ హ్యావ్ టు రిమెంబర్ ది గోల్ ఆఫ్ లైఫ్. ఏ మీరు ప్రయాణం చేసుకోండి, కానీ వాట్ ఈస్ ది గోల్? ఇప్పుడు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ఏది జ్ఞాపకం ఉంటుంది? మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళారు, ఏంటి జ్ఞాపకం ఉండేది మీకు? ఏ ఊరికి టికెట్ తీయాలి అంతే కదా. రైల్వే స్టేషన్కి వెళ్ళి ఏమయ్యా టికెట్ ఇవ్వమంటే వాడు ఆయన ఎక్కడిస్తారండి? ఇది జనరల్గా చెప్పకూడదు, ఫలానా ఊరికి నాకు టికెట్ ఇవ్వండి. యు మస్ట్ ఎక్స్ప్లెయిన్ యువర్ గోల్. అది మాస్టర్ గారికి టికెట్ ఇచ్చే మాస్టర్ గారికి మీ లక్ష్యం చెప్పాలి. అదేవిధంగా ఈ సంసార కోపంలో పడి ప్రయాణం చేస్తున్నటువంటి జీవరాశులకి అన్నిటికంటే ముఖ్యమైనది షీ షుడ్ రిమెంబర్ ది గోల్ ఆఫ్ లైఫ్. అది జీవితంలో ఎక్కడికి పోతున్నాం చూడండి, ఒక పడవ సముద్రంలో ఉన్నది, అగాధమైనటువంటి సముద్రం. ఈ పడవ ఎక్కడికి పోతుంది చెప్పండి? వాళ్ళ దగ్గర కంపాస్ అని ఉంటుందండి, సముద్రంలో ప్రయాణం చేసేవారి దగ్గర. నార్త్, ఉత్తరం వైపు చూపిస్తుందండి ముళ్ళు. మీరు ఎట్లయినా తిప్పండి ఆ యంత్రాన్ని, నార్త్ చూపిస్తుంది అది. చూచారా, వారికి ఈ నావికులకి చాలా ఉపయోగం అండి ఆ కంపాస్ యంత్రం. అదేవిధంగా ఈ మహాసంసార సముద్రంలో తేలియాడుతున్న నానా బాధలు పొందుతున్న వీరికి ఆ డైరెక్షన్, వేర్ ఈజ్ గాడ్, ఆ భగవంతుని మీద దృష్టి అనేది చాలా ముఖ్యమండది. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని జాగ్రత్త జ్ఞాపకం చేస్తున్నారు. అది జ్ఞాపకం పెట్టుకుని మీ వ్యవహారం చేసుకోండి. వ్యవహారం దూష్యమని చెప్పలేదు, దాన్ని నిషేధం చెప్పలేదండి. అది
భగవద్గీతలో ఉన్న గొప్పతనం అదండి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఆయన జీవితకాలంలో చక్కగా పవిత్రమైన వాతావరణం కలుగు చేసుకుంటే భవిష్యత్తులో ఏనాటికైనా వారికి గతులు ఉంటాయి, కానీ అపవిత్రమైనటువంటి ఆచరణ ఖరాబ్ చేసుకునే హృదయం అంతా కఠోరమైనటువంటి ఆ దుర్గుణములు కలిగి ఉంటే మానవుడు ఎప్పుడైనా తరిస్తాడో చెప్పండి. అది ఇంకా చక్కగా అనేకమైన విషయాలు చెప్తున్నారు. కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాంశమనుస్మరేద్య సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఇక ఏ విధంగా ఆచరించాలో చెప్తున్నారో ఆ భగవంతుని యొక్క స్వరూపం బాగా వర్ణించినారు. వారు శాశ్వతమైన వారు, ప్రజ్ఞతో కూడిన వారు, చైతన్యమైనటువంటి వస్తువు అని చెప్పి వారిని పొందటానికి మార్గం చెప్తున్నారన్నది. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగ బలేన చైవ. అంత్యకాలంలో కానీ మొదట కానీ ఎప్పుడైనా ధ్యానం చేసేటప్పుడు భక్తితో కూడి మనస్సును ఇతరత్రా పరిగెత్తనివ్వకుండా చూడండి. భక్త్యాయుక్తో యోగబలేన చైవ భ్రోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్ సతం పరం పురుషము పైతి దివ్యం. ధ్యానంలో దృష్టి ఎక్కడ పెట్టవల్లనే ప్రశ్న వచ్చిందండి. 6వ అధ్యాయంలో ముక్కు చివర దృష్టి పెట్టండి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. కానీ ఇక్కడ భ్రూమధ్యం, భ్రూమధ్యం అంటే రెండు కళ్ళ ఇది బొట్టు పెడతారు చూడండి, అక్కడ దృష్టి పెట్టమని. ఏమండి ఎక్కడ పెట్టమంటారని మీరు అడగచ్చు. ఎవరెవరికి ఎట్లా సౌకర్యమో అట్లా చేసుకోండి. నాసికాగ్రం కానీ, భ్రూమధ్యం కానీ, సహస్రారం కానీ, హృదయస్థానం కానీ, ఎక్కడ మీకు అనుకూలంగా ఉంటుందో అక్కడ పెట్టుకోండి. అది పెట్టుకుని ఏం చేయాలి, చక్కని మంత్రం, ఆ మంత్రం బాగా జపం చేసి దాని అర్థం కూడా మననం చేయండి. ఇది ఏమిటా మంత్రం? ఓం నిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్. అది ఓం అంటే ప్రణవం. ఆ ప్రణవాన్ని గురించి నిన్నటి దినమే ప్రస్తావన చేశారు. వేదములన్నిటి యొక్క సారం ఓంకారం అని చెప్పారు. నేను చెప్పలేదండి. ప్రణవ సర్వ వేదేషు శబ్దఖే పౌరుషం ఋషు. అన్ని వేదముల్లో ఓంకారం నేను, ప్రణవం నేను చెప్పినారు. ఈ ఓంకారం అండి గట్టిగా పట్టేస్తుంది పోకుండా. అందుచేతనే శాస్త్రంలో దీనికి చాలా ప్రమాణాలు ఉన్నాయి. ఆ ఓంకారమును, పవిత్రమైన నామాన్ని అందరూ జపం చేయవచ్చును. అయితే ఒక ప్రశ్న, అందరూ జపం చేయవచ్చునా అని కొందరు అడగచ్చు. ఏమండి కొన్ని చోట్ల అందరూ చేయకూడదు అని చెప్పి చెప్తున్నారే కొందరు. నేను చెప్పే సమాధానం ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ నిషేధం ఏమైనా పెట్టారా ఇక్కడ? అదండి, ఫలాన వారు జపం చేయవద్దు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ నిషేధించినారా? గీత అనేది మనకి అథారిటీ, ప్రమాణం. భగవద్గీతలో సాక్షాత్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిషియన్, సర్వజ్ఞుడు సర్వశక్తుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క వాక్యమునకు మినహా ఇంకొకరి వాక్యం మనం ఎట్లా గ్రహిస్తామని చెప్పండి. ఇట్స్ ది గ్రేటెస్ట్ అథారిటీ, కృష్ణుని నోటి నుంచి వచ్చిన వాక్యం. ఏం చెప్పారు చెప్పండి? ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. యహ అంటే సంస్కృతంలో ఎనీబడి, ఎనీబడి, ఎవరైనా, జాతి మత కుల లింగ వయో విచక్షణ లేనే లేదండి ఇక్కడ ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో. ఇది ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరైనప్పటికీ భగవంతుని స్మరణ చేయడానికి తగిన అధికారం ఉంది. ఏమండి భగవంతుడు అనేవారు ఒకరు సొత్తు అండి, ఒకరి బర్త్రైట, ఒకరి యొక్క జన్మ హక్కు కాదండి, ఇది అందరి యొక్క హక్కు. ఎందుకు? మీలో ఉన్నారు, వారిలో ఉన్నారు, నాలో ఉన్నారు, అందరిలో ఉన్నారు. అందరిలో ఉన్నటువంటి దేవుణ్ణి తెలుసుకోవటానికి వారికి హక్కు ఎందుకు లేదు చెప్పండి? ప్రతి వారికి తప్పకుండా. ఎవరైనా కనుక ఇట్లా చెప్తే ఏమండి మీరు జపం చేయకూడదు ఓంకారం అంటే, సంకుచితమైన అభిప్రాయం అండి ఇది, విశాలమైన అభిప్రాయం కాదు ఇది. కృష్ణ పరమాత్మ చెప్పినారు, నాయన ఎనీబడి కెన్ డూ మెడిటేషన్. అది ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్, వ్యాహరన్ అంటే ఉచ్చరిస్తూ, మా మనుస్మరన్ అర్థం. ఇది కొందరండి ఊరికే జపం చేసుకుంటారు, ఓం రామ రామ కృష్ణ కృష్ణ అని చెప్పి శివ శివ అని జపం. ఆ భావన, రాముడంటే ఎవరు, శివుడంటే ఎవరు, కృష్ణుడంటే ఎవరు, ఆ భావన కూడా చేసుకుంటూ కనుక జపం చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అది మందు ప్లస్ గుండు, ఈ రెండు కనుక ఉంటే తుపాకీ లక్ష్యమును ఎట్లా భేదిస్తుందో అదేవిధంగా నామము, నామము యొక్క ఆ భావము, ఈ రెండు కూడా కలవాలండి. జపం చేసేప్పుడు కొంచెం జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోండి. ఏ మంత్రం అయినప్పటికీ భావన చింతన చేస్తుండాలి. ఆ భావన కనుక లేకపోతే మందు లేనటువంటి గుండు ఎక్కడికైనా వెళుతుందా చెప్పండి? అందుచేత మాం వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. అది వారు ఆ పరమగతిని పొందుతారని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ప్రబోధం చేసినారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్నిటికంటే శాశ్వతమైనటువంటి వస్తువు భగవంతుడని చెప్పి దాన్ని కనుక చింతన చేయకపోతే
జీవితం నిరర్థకమైపోతుందని చెప్పి ప్రకటిస్తున్నారండి సార్. ప్రపంచంలో మీరు ఏ లోకానికైనా వెళ్ళండి, యు మస్ట్ రిటర్న్, అంతే, తిరిగి రావాల్సిందేనండి. కానీ భగవంతుణ్ణి పొందితే ఇంకా తిరిగి రావాల్సింది, తిరిగి జన్మ ఎత్తటం, ఈ పంచభూతములతో చేయబడిన పంజరం, ఈ శరీరం ఏమిటి తెలుసండి, ఒక పంజరం అండి, దీనిలో చిక్కుకుపోయినాడండి జీవుడు. సర్వవ్యాపకమైనటువంటి జీవుడు దీంట్లో బంధింపబడ్డాడు, శరీరం అనేటువంటి గృహం దానిలో. మరలా ఈ శరీరం ధరించడం, ఈ బంధనం, ఈ తల్లి గర్భంలో ప్రవేశించడం, ఇదంతా ఏ ఉండదు అని చెప్పినాడు. కానీ అట్లా చేయకుండా ఇతరమైనటువంటి లోకాలకి ఎక్కడికి వెళ్ళినా తిరిగి రావాల్సిందే, మళ్ళా పుట్టాల్సిందే, మళ్ళీ చావాల్సిందే. ఆ రహస్యం, ఆ బ్రహ్మ భువనా లోకా పునరావర్తినోర్జున మాముపేచ్చతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. నన్ను పొందిన వారికి పునర్జన్మ లేదు అని చెప్పి చెప్తున్నారు. కనుక శాశ్వతమైనటువంటి వస్తువుని చింతన చేయటం మనం ఈ జీవితంలో నేర్చుకోవాలండి. ఇంకొక అతి రహస్యమైనటువంటి విషయం బయట పెడుతున్నారు, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం. అది ఈ ప్రపంచం ఎటువంటిదో వర్ణిస్తున్నారు, విశేషణాలు అండర్లైన్ చేసుకోండి. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం, నంబర్ వన్, ఈ ప్రపంచం ఎటువంటిదో వర్ణిస్తున్నారండి, దుఃఖాలయం అశాశ్వతం, రెండు. చాలామంది దృష్టిలో ఈ ప్రపంచం శాశ్వతం, ఎటర్నల్. కానీ శ్రీకృష్ణ పరమాత్మ కాదు నాయన, నాయన ఇది చంచలం, క్షణికం, ఇది ఆనందం ఇస్తున్నదని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కృష్ణుడు ఏం చెప్పారు, ఆనందం కాదయ్యా, దుఃఖాన్ని ఇస్తున్నది అంట, దుఃఖాలయం అనేసినాడు. ఈ ప్రపంచం ఎటువంటిది అంటే సుఖం కొద్దిగా ఉందండి, సుఖం లేదని చెప్పబాకండి, సుఖం కొద్దిగా ఉన్నది, దుఃఖం ఎక్కువగా ఉంది. సరే, మోకాల్లోతు సుఖం, మొలలోతు దుఃఖం అండి, అది ఇక్కడ ఉన్నది. సుఖం అనేది మోకాల్లోతు ఉందండి, దుఃఖం అనేది మొలలోతు ఉన్నదండి, అది ఈ ప్రపంచం వర్ణిస్తున్నారు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం, దుఃఖాలయం అశాశ్వతం, అది రెండు విశేషణాలండి. ఇది దుఃఖానికి మిజరీ. జీవుడు అనేకమైన దుఃఖాలు అనుభవిస్తున్నాడు, కానీ బయటికి చెప్పుకోవటం లేదండి. మీరు అనసేమండి దుఃఖాలు అనుభవిస్తున్నాడు, ఎట్టా తెలుసు మీకని, వారు చెప్పుకోరండి, దిగమింగుతారు. ఈ సంసార దుఃఖాలన్నీ దిగమింగి, నేను ఎవరికైనా ఉత్తరాలు రాసేప్పుడు ఎట్లా రాస్తారు చెప్పండి, నేను క్షేమంగా ఉన్నాను, మీ క్షేమాలు తెలపండి, ఏ ఉత్తరం చూసినా అంతేనండి. అసలు క్షేమం పెరుమాళ్ళకి తెలుసుండి, పెరుమాళ్ళకి ఏమండి, నేను క్షేమంగా, ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నా నేను క్షేమం, మీ క్షేమం, మీ క్షేమం చెప్పుకోరండి, బయటికి చెప్పుకోరది. ఆ దుఃఖం అనుభవిస్తున్నారు ఏమండి, నేను చెప్పటం అని చెప్పండి, కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. దుఃఖాలయం, ఈ ప్రపంచం అనేది దుఃఖం అనేటువంటి దానికి ఆలయం. ఆలయం అంటే ఏమిటి చెప్పండి, మందిరం, సరే, రామాలయం. చూడండి, ఆలయం అనే పదం ప్రయోగించారు ఇక్కడ. రామాలయం, కృష్ణాలయం, శివాలయం, ఇవన్నీ ఆలయం అంటే మందిరం. కృష్ణ పరమాత్మ ఏమని వర్ణించినాడు, ఈ జగత్తు ఎటువంటిదంటే దుఃఖాలయం. అది దుఃఖం అనేది దీంట్లో ఉన్నది నారాయణ, దీన్ని అంటిపెట్టుకుని జీవుడు ఇదే శాశ్వతం అని చెప్పి అనుకుంటున్నారే, సుఖాలయం ఎక్కడుందో కొంచెం విచారణ చెయ్యాలా చెప్పండి. సుఖాలయం అనేదంటే మన హృదయంలో ఉన్నదండి, ఆ పరమాత్మ యొక్క ధ్యానం చేత వారిని ఎప్పుడు మనం సాక్షాత్కరించుకుంటామో అప్పుడేనండి సుఖాలయం. లేకపోతే ఈ ప్రపంచం దుఃఖాలయంగానే పరిణమిస్తుంది, నానా దుఃఖములు పడి చాలా బాధపడాల్సి వస్తుందండి. సరే, అనేక మంది దుఃఖాలు అనుభవిస్తున్న దాన్ని ఇతరులతో చెప్పుకోరండి, మౌనంగా అనుభవిస్తూ ఉంటారు. కొంచెం అదైనా పాఠం నేర్పచ్చు కదండి, జీవితంలో ఉన్నటువంటి కష్టాలే మానవుడికి పాఠం నేర్పుతాయండి. నారాయణ, ఇన్ని బాధలు నేను అనుభవిస్తున్నాను, తల్లి గర్భంలో నుంచి బయటికి రాకపోవడమే, 9 మాసములు నేను రిగరస్ ఇంప్రిజన్మెంట్, కఠినమైనటువంటి ఖైదును నేను అనుభవించినాను, ఇక బయటకు వచ్చిన తర్వాత నా కర్మ, 5-6 సంవత్సరముల వరకు అజ్ఞానంలోనే పడిపోయి ఉంటాడండి పిల్ల బాల్య వయసు. ఆ తర్వాత అండి విద్యార్థి దశలో దేవుడు లేడు, ఇతరమైనది ఏమీ లేదు, ఆటలు, పాటలు, క్రీడలు, గోలికాయలు, బొంగరాలు, గాలిపటాలు, దీంతో పడిపోతాడండి. పోని యవ్వనం వచ్చింది, అప్పుడైనా జాగ్రత్త పడతాడా, లేదు, విషయ భోగముల్లో పడిపోయి నలిగిపోతున్నాడండి. సరే, పోని వార్ధక్యం, వార్ధక్యంలోనైనా భగవంతుని చింతన చేస్తాడా, లేదండి. వృద్ధస్తావచ్చింతాసక్త, చింత, వరీస్, యాంగ్జైటీస్, దాంతో పడి సతమతం అయిపోతున్నాడండి ఎవరో తాతగారు. ఈ విధంగా జీవితం అంతా సర్వనాశనం చేస్తూ నానా బాధలు అనుభవిస్తున్నారు, కానీ ఎవరికి చెప్పుకోవటం లేదండి, మింగుతున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని బయట పెట్టారు, ఆయన జీవితంలో అందరూ అనుభవించేది పరమ సుఖం అని చెప్పి అనుకుంటున్నారు, కాదు కాదు, కొద్ది ఎ ఫ్యూ పర్సెంట్ అంతే సుఖం, తర్వాత ఎక్కువ దుఃఖం అనుభవిస్తున్నారండి.
ఒక ఊళ్ళో జరిగిన విషయం అండి. ఒక పట్టణం ఉందండి, ఆ పట్టణం బయట, ఊరు బయట పెద్ద దేవాలయం ఉందండి, బ్రహ్మాండమైన దేవాలయం. అక్కడ దేవుడు ఎవరో తెలుసండి, ఒకరు కాదు, అందరు దేవతలు అక్కడ ప్రతిష్ఠ చేశారండి. రాముడు ఉన్నాడు అక్కడ విగ్రహం, కృష్ణుడు ఉన్నాడు, గణపతి, విఘ్నేశ్వరుడు, అన్నీ కూడా అక్కడ విగ్రహాలు ఉన్నాయండి ఆ దేవాలయంలో. ఆ ఊళ్ళో చిన్న ఎలిమెంటరీ స్కూల్ ఉందండి, స్కూల్న 5 గంటలకు వదిలేశారండి పాఠశాల. ముగ్గురు విద్యార్థులండి, చిన్న చిన్న పిల్లలు, ఊరు బయట షికారుగా దేవాలయం చూడటానికని వెళ్ళారండి ఆ దేవాలయానికి. దేవాలయంలో మొట్టమొదట ముగ్గురు అట్లా ప్రవేశించి చాలా విగ్రహాలు ఉన్నాయి కదండి, ఒక్కొక్కడు ఒక దిక్కున పోయినాడండి చూడటానికి. వీడు ఇటుపోయినాడు, వాడు అడ్డుపోయినాడు, అన్ని చూడటానికి దేవాలయం పోయిన ముగ్గురు పిల్లలు. ఒక పిల్లవాడండి అన్ని దేవుళ్ళు చూసుకుంటూ విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చాడండి. విఘ్నేశ్వరుడి దగ్గర వారి విగ్రహంలో ఈ ఆ విగ్రహం మధ్యలో బొడ్డు ఉందండి, బొడ్డు అంటే నాభి, దాంట్లో వాడు ఏలు పెట్టాడండి. వాడు చిన్నపిల్లవాడు, ఏదో ఆట కోసం దాంట్లో ఏలు. అక్కడ ఒక తేలుపిల్ల కాపరం ఉందండి, ఆ తేలుపిల్ల బాగా అంటపొడిచిందండి ఎవరిని, ఆ చిన్నపిల్లవాడిని. అయ్యా తేలు కుడితే పెద్దవాళ్ళకే బాధ, ఇంకా పసిపిల్లవాడు ఎట్లా ఓర్చుకుంటాడు. అందువల్ల ఏడుపు వస్తున్నది వాడికి, ఏడుపు వస్తున్నా కూడా ఏడిస్తే తక్కిన పిల్లలు నవ్వుతారేమో అని ఆ ఏలు నలుపుకుంటూ ఇంకొక పిల్లవాడి దగ్గరికి వెళ్ళాడండి. ఉరే ఉరే, ఆ విగ్రహం బొడ్డులో ఏలు పెడితే బ్రహ్మానందం బ్రహ్మానందం అన్నాడను, పరమానందం పరమానందం. మరి వాడు వదులుతాడా చెప్పండి, ఇంత ఆనందం వీడు అనుభవిస్తుంటే వాడు వదులుతాడా? ఎక్కడ చెప్పరా ఎక్కడ చెప్పరా అన్నాడు. నేను రాను, ఇది అక్కడికి పో, నేను రాను, నాకు అయింది ప్రాయశ్చిత్తం. వాడండి ఆ అడ్రస్ తెలుసుకుని పోయినాడండి ఆ విగ్రహం దగ్గరికి. విగ్రహం దగ్గరికి వాడు ఏలు పెట్టాడు, ఏలు పెడితే శుభ్రంగా మళ్ళా కొట్టిందండి. వాడు నలుపుకుంటూ ఇంకొకడు మిగిలాడండి వాడి దగ్గరికి పోయినాడు. ఏమిరా నాయన, మేమిద్దరం అనుభవిస్తున్నాం బ్రహ్మానందం, నువ్వు కూడా అనుభవించరా అన్నాడు. మరి వాడు వదులుతాడా? వాడు ఏలు పెడితే కుట్టిందండి. అప్పుడు కెవ్వని ఏడ్చాడు, వాడు ఓర్చుకోలేకపోయినాడు బాధ, కెవ్వని ఏడ్చాడు. వీడు ఏడుపోయిన తక్కిన వాళ్ళిద్దరు కూడా ఏడవటం మొదలుపెట్టారని చూచారు. ఇట్లా ఉంటుందండి పరిస్థితి, ప్రపంచంలో పరిస్థితి. అందరూ ఆనందం ఆనందం అని చెప్తారు, అసలు విషయం శ్రీకృష్ణ పరమాత్మ బయట పెట్టాడు. మాము పేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం, అది ఈ ప్రపంచం దుఃఖాలయం అని చెప్పినారు, అది అశాశ్వతం అని చెప్పినారు. ఈ రెండు విశేషణాలు కనుక జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటే భగవంతుని ఎందుకు మనం ధ్యానం చేయాలో తెలుస్తుందండి. ప్రతివాడు కోరేది ఏమిటి చెప్పండి, సుఖం కదా. ఆ సుఖం అనేది ఎక్కడున్నదో వాళ్ళకి తెలియక నానా బాధలు పొందుతున్నారు. భగవానుడు దారి చూపినారు, నాయన నీ అంతర్ముఖం చేసుకో మనస్సుని, బహిర్ముఖమైన దానిలోంచి కొంచెం విరమించు, ఏ ధ్యానమును అభ్యాసం చేయి, ఇతరమైనటువంటి భోగ విలాసముల మీద పోనీయబాక పరిగెత్తబాక అని చెప్పి అంతర్ముఖం చేసుకునే బోధ అది. ఈ విషయముల మీద కనుక మనస్సు పరిగెత్తితే ఇక్కడ ధ్యానం కుదరదండది. అందుచేత శబ్ద స్పర్శ రూపరస గంధముల మీదకి మనస్సు పాకకుండా చూడాలండి. ధ్యానం చేసేటప్పుడు ఇది చాలా ముఖ్యమైన విషయం. నేను అప్పుడప్పుడు మీకు దృష్టాంతం చెప్తున్నాను, ప్రమిదలో దీపం కనుక వెలిగిస్తే గాలి రాకుండా చూడటం చాలా ముఖ్యమండది. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ బాహ్యమైనటువంటి విషయముల మీద వైరాగ్యం కలిగి ఉండి వాటి మీద మనస్సు పరిగెత్తకుండా జీవితంలో ఉన్నటువంటి స్వల్ప సమయాన్ని సదుపయోగం చేయండి అని చెప్పి బోధిస్తున్నారండి. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాంగత ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. నన్ను ఆశ్రయించిన వారికి పునర్జన్మ లేదు అని చెప్తున్నారు. కనుక అటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోకూడదు చెప్పండి. శ్రీకృష్ణ పరమాత్మ బోధ చేసింది కేవలం వాచా కాదండి, ఎవ్రీథింగ్ ప్రాక్టికల్, యూ కెన్ రియలైజ్ ది ఐడియల్స్ ఇన్ యువర్ లైఫ్, అది వారు చెప్పిన సిద్ధాంతములను చక్కగా జీవితంలో ఆచరించవచ్చండి. ఇప్పుడు రెండు మార్గములు చెప్తున్నారండి. సరే, రెండు మార్గములు ఏమిటంటే ప్రకాశంతో కూడినటువంటి మార్గం, పుణ్యాత్ములు ఆ మార్గంగా పోతారటండి. చీకటిగా ఉన్నటువంటి మార్గం, పాపాత్ములు దాంట్లో పోతుంటారండి. సరే, పుణ్యాత్ములు పోయే మార్గం, అక్కడ అన్నీ కూడా ప్రకాశమైనటువంటి వస్తువులండి. సరే, అగ్నిర్జ్యోతిరహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం, ఆ వస్తువులు ఏమిటో చూడండి. అగ్ని, అగ్ని ఎట్లా ఉంటుంది? ప్రకాశం. జ్యోతి, అది ప్రకాశం. అహస్ అంటే పగలు, పగలు ఎట్లా ఉంటుంది చెప్పండి? ప్రకాశంగా ఉంటుంది. అన్ని ప్రకాశమానమైన వస్తువులు ఆ దారిలో ఉంటాయని చెప్తున్నారు. అగ్నిర్జ్యోతిరహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనా,
పుణ్యాత్ముల మార్గంగా పోతారది. రెండవ మార్గం అండి, అన్ని చీకటి చీకటి వస్తువులు అండి, నల్లగా ఉండే ధూమో, ధూమో అంటే పొగ, పొగ ఎట్లా ఉంటుంది చెప్పండి, నల్లగా రాత్రి, రాత్రి చీకటి. తథా కృష్ణ, కృష్ణపక్షం చీకటి. ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే. ఈ మార్గంగా వెళ్ళి తిరిగి వస్తాడు అంటే మళ్ళీ పుడతాడనమాట. మళ్ళీ పుట్టడం జనన మరణ రూపమైన సంసారంలో పడిపోతాడు. కనుక జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే హృదయ పరిశోధన. అది ఆ హృదయంలో ఏదైనా అపవిత్రత, పాపము, దోషము ఉంటే బాగా పరిహరించుకోవాలి. భగవంతుని యొక్క అనుగ్రహానికి పాటుపట్టడానికి భగవన్నామం జపం చేయాలి. ఇంకా నిత్యం జీవిత ఆచరణలో అధర్మం, అన్యాయం లేకుండా చూడాలి. ఈ విధంగా చూస్తే ఉత్తరాయణ మార్గంలో వారికి ప్రవేశం లభిస్తుందండి. ఇక వాళ్ళు తిరిగి రావాల్సినటువంటి పని లేదండి. వారికి జన్మరాహిత్యం, మోక్షం, కైవల్యం, నిర్వాణం అది లభిస్తుంది. అందువల్ల జీవితంలో ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మ హెచ్చరించేది ఏమిటంటే ప్యూరిఫై యువర్ హార్ట్స్, అది హృదయ శుద్ధి, చిత్తశుద్ధి. ఇది చాలా ముఖ్యంగా గమనించండి. ధ్యానం అంటే ఇదేనండి చాలా ముఖ్యంగా. ఈరోజు ఈ విషయం నొక్కి చెప్పాలనుకున్నాను. చాలామంది కళ్ళు మూసుకునేదో ధ్యానం చేస్తుంటారు, జపాలు చేస్తుంటారు, అదంతా చేయండి, తప్పు లేదు. అంతా పూర్తయిన తర్వాత అమాంతంగా మీరు లేవద్దు, ఒక 5 మినిట్స్ కూర్చోండి. మనస్సు ఏ పరిస్థితిలో ఉంది, దానిలో దోషములు ఏమిటని చెప్పి, పాపములు ఏమిటని బాగా విచారణ చేసి దాన్ని నెమ్మదిగా ఒక్కొక్కటి వివేకం చేతండి. వివేకం చేత డిస్క్రిమినేషన్ అంటారండి ఇంగ్లీష్లో, డిస్క్రిమినేషన్, వివేకం. ఇది ఉండటం మనకెంత ఆపత్తు కలుగు చేస్తుంది, ఇది కనుక పోతే ఎంత సుఖం కలుగుతుంది. భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలంటే ఇటువంటి మాలిన్యం కలుగుంటే ఎవడైనా పాత్రుడు అవుతాడా చెప్పండి. అపవిత్రమైన స్థితిలో ఎవరు కూడా ఈ కెనాట్ గెట్ ది గ్రేస్ ఆఫ్ ఆల్ మైటీ, అది భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందలేడు. అందు హృదయ పరిశోధన అనేది చాలా ముఖ్యమని ఈరోజు ఉత్తరాయణ మార్గం అని చెప్పి చెప్పారండి సార్. ఈ ఉత్తరాయణ మార్గంలో ప్రవేశించిన వారికి పునర్జన్మ లేదు అని చెప్పి ఘోషిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అందుచేత ఆ హృదయంలో ఉండేటువంటి దోషములను బాగా విచారించి దాన్ని ఎంత శీఘ్రంగా తొలగించుకుంటే అంత మంచిదండి. ఇదివరకు ఒక మహారాజు ఉన్నారండి, వారి పేరు మీకు అందరికీ తెలుసును, భోజరాజు. అయ్యా వారి యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసండి, స్పెషాలిటీ లక్ష్మీ సరస్వతి ఇద్దరు కంబైన్ అయినారండి. అక్కడ ఎవరిలో, భోజరాజు. లక్ష్మి అనగా కావలసిన సంపద, ఎందుకంటే మహారాజు. సరస్వతి వారి కవిత్వం చెప్పడానికి లేదండి, సంస్కృతంలో అనర్గళంగా కవిత్వం రాయగలరు ఎవరు, భోజరాజు. అనేక మంది పండితులకి ఆశ్రయం ఇస్తున్నారండి తన ఆస్థానంలో. ఆ పండితుల్లో కాళిదాసు కూడా ఉన్నాడండి, కాళిదాసు అష్టదిగ్గజారు, వారందరినీ పోషిస్తున్నారు చక్కగా. లక్ష్మీ సరస్వతి రెండు కలిసిన భోజరాజు. ఏమండి, ఒకనాడు ఆ భోజరాజు అండి చక్కగా ఆస్థానంలో అనేక కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు. అక్కడ పండితులు ఉన్నారు చూడండి, ఆయన పోషించేటువంటి పండితుల్లో ఒక పండితుడండి. ఈ భోజరాజు ఇచ్చేటువంటి జీతం చాలటం లేదండి, ఎందుకంటే ఫ్యామిలీ చాలా పెద్దదండి, కుటుంబం. ఈయన గారికి పిల్లలు ఎక్కువ, అందువల్ల భోజరాజు ఇచ్చే ఆ వేతనం చాలలేదండి. వారికి ఒక దుర్బుద్ధి కలిగిందండి, ఎవరికి, ఆ పండితులకి. ఏమనగా, భోజరాజు ఆస్థానంలో ఎప్పుడు తిరుగుతుంటాడు కదండి, ఎక్కడ పడితే అక్కడ బంగారపు పాత్రలు, చెంబులు, వెండి, ఇవి నగలు, ఇవన్నీ అక్కడ చెల్లా చెదరగా ఉంటాయండి. మహారాజు కదండి వారి ఆస్థానంలో, వారి ఇంట్లో. వీరికి ఒక బుద్ధి కలిగింది, నా కుటుంబాన్ని పోషించుకోలేకుండా చస్తున్నాను, అవస్థపడుతున్నాను, భోజరాజు గారింట్లో కావలసినటువంటి నగలు, నాణ్యములు, చెంబులు, బంగారం ఇదంతా ఉంది, ఏదైనా ఒక్క పాత్ర కనుక నేను తెచ్చుకుంటే సంవత్సరం అంతా కూడా నా కుటుంబం గడపవచ్చునని దుర్బుద్ధి కలిగిందండి. ఎవరికి, పండితులకి. అయ్యా కలగటం ఆలస్యమే కానీ వెంటనే దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఆ రోజు రాత్రి చూడండి ముహూర్తం పెట్టుకున్నాడండి, అందరూ నిద్రపోతుంటే ఈ పండితుడు ఒక సంచి తీసుకుని బయలుదేరాడు భోజరాజు గారి భవనానికి. అందరూ నిద్రపోతున్నారండి, దొడ్డిదారి గుండా లోపలికి వచ్చారు. ఈ పండితుడికి అన్ని దారులు తెలుసండి, ఎందుకంటే ఎప్పుడు అక్కడే ఉంటాడు కాబట్టి. లోపలికి ప్రవేశించాడు. అక్కడ అంతఃపురాల్లో ఇంకా ఆస్థానంలో కావలసిన బంగారపు వస్తువులు ఉన్నాయండి. ఒక బంగారపు చెంబు తీసుకుని సంచిలో వేసుకోబోతున్నాడండి ఎవరు, ఈ పండితుడు. వెంటనే గరుడ పురాణం జ్ఞాపకం వచ్చిందండి. ఎవరైనా బంగారమును దొంగిలిస్తే 1000 సంవత్సరాలు రౌరవ నరకం అని ఉందండి దాంట్లో. పండితులకు అన్ని పురాణాలు తెలుసండి. రామరామ, ఈ చెంబు నేను అపహరిస్తే 1000 సంవత్సరాలు కుంభీపాక నరకంలో అవస్థపడాలి అని వదిలేశాడండి.
ఎవరో పండితు ఆ చెంబు వదిలేశాడు. మరల కుటుంబం జ్ఞాపకం వచ్చింది నారాయణ. ఇది ఏదో ఒకటి తీసుకెళ్ళకపోతే కుటుంబం ఎట్లా జరుగుతుందని ఇంకొక పాత్ర గ్రహించాడండి. ఇంకొక ఆభరణం ఏదో పాత్ర తీసుకున్నాడు. దాన్ని లోపలికి వేయబోతుంటే వెండి పాత్ర అండి. వెంటనే పద్మపురాణం జ్ఞాపకం వచ్చిందండి. ఎవరైనా వెండి వస్తువు కనుక అపహరిస్తే వారికి నరకంలో కొన్ని సంవత్సరాలు అవస్థపడాలి. ఆ ప్రమాణం జ్ఞాపకం వచ్చి చీచీచి ఈ వెండి వల్ల నాకు అపకారం ఎందుకని తోసి వదిలిపెట్టాడు. రాత్రంతా ఇదేనండి, ఒక్కొక్క వస్తువు తీసి సంచిలో వేసుకోవటం, ఒక్కొక్క పురాణం జ్ఞాపకం రావటం. రాత్రంతా ఇట్లా డోలాయమాన పరిస్థితిలో ఉంటే ఏమండి తెల్లవారబోతున్నదండి. తెల్లవారబో కోడి కోసింది, గాడ్లంతా నిద్రలేస్తున్నారు. నారాయణ ఇక చిక్కుకుపోయినానే నేను అని ఏం చేశాడు తెలుసండి, భోజరాజు పండుకున్న మంచం ఉందండి, పెద్ద మంచం. ఆ మంచం కింద దూరాడండి ఎవరు ఈ పండితుడు. దూరి ఒక మూల కూర్చున్నాడు, అందరు లేచేస్తున్నారండి నిద్ర. తెల్లవారిందండి, భోజరాజు ఆ పడక మీద లేచి కూర్చున్నాడు. ఇక చూడండి రాజవైభవం, అనేక మంది సుందరమైనటువంటి స్త్రీలు హారతి పళ్ళెం పట్టుకుని వచ్చారండి భోజరాజు దగ్గరికి. చక్కగా వాళ్ళు హారతి ఇచ్చి గౌరవిస్తున్నారు ఎవరిని. సామంతరాజులు వచ్చారండి, చేతులు కట్టుకున్నారు. సేవకులు వచ్చినారు, చేతులు కట్టుకున్నారు. అందరు నిలబడితే భోజరాజు గారికి కవిత్వం పొంగి పొంగి వచ్చేసిందండి ఆ మంచం మీద. భోజరాజు గారికి ఆహా నా వైభవం, నా సంపద, నా ఎంత గొప్పది అని సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పాడండి ఆ మంచం మీద కూర్చుని. శ్లోకానికి నాలుగు పాదాలు ఉంటాయండి. మొదటి పాదం, చేతోహరా యువతయః సుహృదో నుకూలాః. ఆహా సుందరమైన స్త్రీలు, చేతోహరా చిత్తమును హరించేటువంటి సౌందర్యం కలిగినటువంటి వీళ్ళు నాకు హారతిస్తున్నారే, ఎంత గొప్ప స్థితి నాది అని వర్ణిస్తున్నాడండి. చేతోహరా యువతయః సుహృదోనుకూలా. స్నేహితులు మిత్రులు ఎంతో అనుకూలంగా చేతులు కట్టుకుని ఇక్కడ నిలబడ్డారు. రెండు అయినాయండి, సుహృదోనుకూలా చేతోహరా యువతయః సుహృదోనుకూలా మొదటి పాదం. రెండవ పాదం, సద్బాంధవాః ప్రణయ గర్భగిరశ్చ భృత్యా. సేవకులు వీరందరూ కూడా నాకు సేవ చేస్తున్నారు. మూడవది, కిటికీలో నుంచి బయటికి చూచాడండి, సైన్యం కనిపించింది. సైన్యం ఏనుగులు కుర్రాలు కనిపిస్తే దాన్ని వర్ణిస్తున్నాడు. ఇది గర్జంతి దంతి నివహాస్తరలాస్తురంగా. ఈ దంతి అంటే ఏనుగు, ఏనుగులు కుర్రాలన్నీ శబ్దం చేస్తున్నాయి నా సైన్యంలో. ఆహా ఎంత గొప్ప సైన్యం అని మూడు పాదములు పూర్తి చేసి నాలుగో పాదం చెప్పబోతుంటే మంచం కింద ఉన్న పండితుడు కండి కవిత్వం పొంగి పొంగి వస్తున్నదండి వాడికి. మంచం కింద పండితులు వారు కూర్చోలేదండి, కవిత్వం పొంగి పొంగి వస్తున్నదండి వారికి, ఆపలేకపోతున్నారు. నాలుగవ పాదం కింద నుంచి కేక వేశాడండి ఎవరో పండితుడు, సమ్మీలనే నయనయోహో నహి కించిదస్తి. ఓ రాజా, కన్ను మూతబడితే నువ్వు చెప్పినటువంటి వైభవాలు ఏమైపోతాయి అని అడిగాడండి ఆయన. సరే ఎంత చక్కని, వీరు మూడు పాదాలతో తన సైన్యాన్ని తన స్త్రీలని వీళ్ళందరినీ వర్ణించుకుంటుంటే ఎంతకాలం నాయన ఈ వైభవాలని చెప్పి కింద నుంచి ఆయన కేక వేశాడు. సమ్మీలనే నయనయో, నయనయో అంటే కళ్ళు కనుక మూతబడితే నహి కించిదస్తి, మీరు చెప్పిన వైభవాలన్నీ సర్వనాశనం అయిపోతాయి అంటున్నాడు. వెంటనే భోజరాజు ఎవరు కింద అన్నాడు. ఈ పండితుల వారు బయటకు వచ్చి చేతులు కట్టుకున్నాడు. ఏమయ్యా మంచం కింద దూరేమేటంటే, ఏం లేదండి కడుపాత్రం కడుపాత్రం అన్నాడండి. ఏదో బుద్ధి లేక ఈ పని చేశాను, దొంగతనం చేయాలని అభిప్రాయం కలిగింది, టైం అయిపోయింది దూరాన్ని దీని కింద అన్నాడు. నారాయణ నీ డబ్బు మాటట్టా ఉంచవయ్యా, నాకు వైరాగ్యం కలుగు చేశావు నువ్వు, ప్రపంచం శాశ్వతం కాదు అని నువ్వు కేక వేసినావు, అది నా జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటిది, జాగ్రత్తగా నా కళ్ళు తెరిచినావు నువ్వు, నీకు కావాల్సిన ద్రవ్యం నువ్వు తీసుకో అని చెప్పి వాడికి ఇచ్చి సాగనం పేరెంట్ చూచారా. భోజరాజు ఎంత పొరపాటింది, ఇవన్నీ శాశ్వతం అని చెప్పి మొదట అనుకుంటే ఈ పండితులు అండి అసలు విషయం బయట పెట్టారు. సమ్మేళనే నయనయో, నయనయో అంటే కళ్ళు మూతపడే టైం ఒకటి వస్తుందండి అందరికీ, భోజరాజుకి ఒక్కరికే కాదండి ప్రతి వారికి కూడా ఇటువంటి టైం. ఆ టైంలో ఎవరండి రక్షించేది, తాను కష్టపడి సంపాదించినంత ఇక్కడే నిలిచిపోతుందండి అది. సరే వెంట రాదు కనుక ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మను ఆయన ఉత్తరాయణ మార్గంలో పోయేటట్టుగా చూడండి. ఎవరికి అర్హత ఉంటుంది ఈ జీవితంలో సద్గుణములు, భగవద్భక్తి, పరోపకారం ఇటువంటి దివ్యమైన గుణాలు ఎవరు అభ్యసిస్తారో వారికి మాత్రమే అటువంటి ప్రయాణం. ఆ ప్రయాణంలో మళ్ళీ తిరిగి రావటం ప్రసక్తి లేదు. ఈ విధంగా చక్కగా బోధ చేసి మహిమ అది, ఈ అక్షర పరబ్రహ్మమును తెలుసుకుంటే వచ్చేటువంటి ఫలితం మహిమ చెప్తున్నారు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం అది. వేదములు చదివితే ఎంత పుణ్యం ఉందో,
దానములు చేస్తే ఎంత పుణ్యం ఉందో, ఈ పుణ్యములన్నీ కలిసినటువంటి పుణ్యం ఆ పరమాత్మను తెలుసుకోవటం తెలుసుకునే వారికి లభిస్తుందని ఈరోజు ఈ పవిత్రమైనటువంటి అధ్యాయమును ముగించినారు. రేపు 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగమును గుర్చిన విచారణ జరుగుతుంది. ఓంకారం చెప్పే వరకు లేవద్దండి. శంభో శివ 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 శంభో శివ 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 శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ